సీఎం కేసీఆర్ అనాలోచిత నిర్ణయాలతో రాష్ట ప్రజలు ఆందోళన చెందుతున్నారని పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి ఫైర్ అయ్యారు. ప్లాస్మా దాతల అసోసియేషన్ ఏర్పాటు కోసం ఆరోగ్య మంత్రి 4 రోజులుగా ప్రయత్నిస్తున్నా మాట్లాడడానికి ఎందుకు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. మా పార్టీలో గెలిచిన వాళ్లను తీసుకెళ్లిన మీరు ప్రతిపక్షంగా మేము సలహాలు సూచనలు ఇస్తే మాత్రం తీసుకోరు, ఇదెక్కడి న్యాయమని అడిగారు. మా జీఎన్ఆర్ ఫౌండేషన్ ద్వారా ఉచితంగా సేవలు చేయడాన్ని ముందుకొస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ లో మళ్లీ లాక్డౌన్ పెడితే ఇక్కడి నుంచి పల్లెలకు పోయే వాళ్లతో కరోనా ప్రబలుతుందని అన్నారు. ఇప్పటికైనా లాక్డౌన్ పై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని అన్నారు. ప్రజలు కోవిడ్ బారిన పడి ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకొని అయ్యో రామా ఎవరు మాకు దిక్కు అని చెప్పి పరిగెత్తున్న పరిస్థితుల్లో కొంతమందికి ఏమో డబ్బులు లేక ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేరక ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేరక ప్రాణాలు విడిచిపోతున్నారు. ఇవాళ గ్రామాలన్నీ ఇవాళ ఈరోజు వర్జిన్గా ఉన్నాయి, అవి క్లీన్గా ఉన్నాయి. ఇంకా కోవిడ్ బారిన పడకుండా ఎక్కడ గ్రామస్తులు ఏ కులాలకు ఆ కులాలు వాళ్ళు కట్టుబాట్లతోని వాళ్ళు ఒక సర్దుబాట్లతోని ఎక్కడికక్కడ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ సిటీలో ఉన్న ఇన్ఫెక్టెడ్ సిమ్టమాటిక్ కావచ్చు అసిమ్టమాటిక్ కావచ్చు వీళ్ళంతా వెళ్ళి ఆ గ్రామాల మీద పడితే అప్పుడు అక్కడ సామాజిక వ్యాప్తి చెందితే గ్రామాల్లో ఉన్న ప్రజల యొక్క ప్రాణాలతోని మీరు చిలగాట ఆడకండి, నగరంలో ఉన్న ప్రజలతోని మీరు ఇప్పటికే చిలగాట ఆడారు, అక్కడికి ఫుల్ స్టాప్ పెట్టండి. ప్రజల కోసం ప్రజల యొక్క అవసరాల కోసం వారి యొక్క ఆరోగ్య పరిరక్షణ కోసం ఇలాంటి సమయంలో పాండమిక్ సమయంలో మీరు పనిచేయాలి కానీ అసలుకు ప్రజలని అయోమయం ఏ డిపార్ట్మెంటల్ స్టోర్ దగ్గర చూసినా కానీ ప్రజలు వందలాదిగా బార్లు తీరులున్నారు, ఏ టోల్ గేట్ దగ్గర చూసినా వేలాది వాహనాలు ఉన్నాయి. అసలుకు వాట్ ఆర్ యూ ఇదేనా ఇదేమన్నా సిటీలో ఉన్న అంత ఇన్ఫెక్టెడ్ పీపుల్ అంతా వచ్చి గ్రామాల్లో చేరితే ఎన్ని వేల లక్షల మందికి ఎంత ఎంత ప్రాబ్లం అవుతుందో ఆలోచించాలని చెప్పి విషయం తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ విషయంలో స్పష్టత ఇవ్వడంతో పాటు పల్లెలకు వెళ్తున్న నగరవాసులను ఆపేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను.